తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఆక్రమాలపై బహిరంగ చర్చలకు సిద్ధమని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు రామచంద్రపురం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దూడల శ్రీనివాసరావు. నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశంలో దూడల శ్రీనివాసరావు వాలంటీర్లు మంత్రి వేణుపై విమర్శలపై రామచంద్రపురం కౌన్సిలర్లు వైసీపీ నాయకులు అర్థంపర్థంగా లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాసరావు స్పందించారు. ఈ నియోజకవర్గాని చెందిన వ్యక్తి అయ్యుండి ఎప్పుడైనా ఎవరికైనా ఏ గ్రామానికైనా సేవ చేసావా అని అడిగారు. ఈ కాన్స్టిట్యూన్సీ పర్సన్ నేనేయుండి నేను ఎప్పుడైనా ఎవరికైనా సేవ చేసావా అని అడిగారు అల్లు. నేను సేవ చేసానో లేదో అనేది మీకేం తెలుసు? ఇళ్లలో ఫ్యాన్ వేసి కూర్చున్న వాళ్ళకి మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 10 రూపాయలు తీసి ఎవరికైనా పడితే ఎవడెవడ పెడుతున్నాడో ఎవడెవడ పెట్టట్లేదు అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడు దాచుకోవడం దోచుకోవడం తప్ప మీకు రెండో కాన్సెప్ట్ లేదు కదా. ఎవడ చారిటీ చేస్తున్నాడో ఎవడో చారిటీ చేయట్లేదు ఎవరికి తెలుసు? ఈ మెసేజ్ పెట్టిన వాడ్రు సాయి ప్రసాద్ గారు నేను చిన్న విషయం అడుగుతాను. ఇదే కరోనా టైంలో నువ్వేమన్నా చేసావని అడిగాడు ఆయన. మళ్ళీ ఇందులో ఆయన ఒకడే కాదు, గాధంశెట్టి శ్రీధర్ గారు ఎవరో మున్సిపల్ చైర్మన్ గారు హస్బెండ్ అంట ఆయన. నెక్స్ట్ మందపల్లి చిట్టుబాబు గారట, నెక్స్ట్ శివాజీ గారు, చింతపల్లి నాగేశ్వరరావు గారు వైస్ చైర్మన్, ఇంకా ఎవరెవరో ఉన్నారో వీళ్ళందరూ అడిగారు. నేను కరోనా టైంలో కాకినాడ టౌన్లో 200 మంది జర్నలిస్టులకి 10 కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడన్నా ఇచ్చారా? రామచంద్రపురం నియోజకవర్గంలో జర్నలిస్టులకి 3 మండలాల్లో ఉన్న జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ 10 కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే పాస్టర్లకి 200 మందికి ఇవ్వడం జరిగింది గంగవరం మండలంలో. ఎవిడెన్సులు కావాలంటే నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇగో ఇది బ్రాహ్మణులకు ఇచ్చింది. ఇది నేను 10 సంవత్సరం చేసే మజ్జిగ చలివేంద్రం 100,000 పెట్టి మజ్జిగ చలివేంద్రం పెడతాను వెళ్ళ గ్రామంలో. ఇది మా అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి 2 లక్షలు పెట్టి ఓల్డేజ్ హోమ్కి, కాకినాడలో ఓల్డేజ్ హోమ్ అని ఉంది రోటరీకి ఆధ్వర్యంలో, దానికి 2 లక్షలు పెట్టి పెయింట్లు వేయించాను. మా ఊరు స్కూల్ సంబంధించి 10 సంవత్సరం బుక్స్, ఆ గ్రావెల్ ఫిల్లింగ్ సంబంధించి అన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకుని గ్రావెల్ ఫిల్లింగ్ ఇవన్నీ మేమే చేయించాం వెళ్ళ గ్రామానికి సంబంధించి. ఇది రామచంద్రపురం రిపోర్టర్లకు ఇచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇది ఇది కాకినాడ. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఎవరికి చేయలేదు, ఎవరికి చెందలేదు, ఎవరికి కనీసం మీ గ్రామానికి కూడా మీరు చేయలేదు అని చెప్పి. నేను గ్రామానికి ఒకటే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, జిల్లాలో ఉన్న జర్నలిస్టులకి, జిల్లాలో ఉన్న పేదలకే, జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న పేదలకే, నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లకే, పేద బ్రాహ్మణులకే కూడా ఇచ్చాను నేను. మీరు ఈరోజు 23వ వార్డులో గెలిచారు కదా, వార్డు సాయి ప్రసాద్ గారు, మీరు గెలిచిన వార్డులో బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ రెక్కార్డు తెగండి, డొక్కాడినోడు చాలామంది ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అంటే ఈ టెంపుల్స్ మూసేయడం వల్ల, ఈ గుళ్ళు పూజలు పునస్కారాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. రోజు గడవడమే కష్టమైంది వాళ్ళకి. ఏదైతే మీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాస్టర్లకి 5,000 రూపాయలు చొప్పున వేతనం ఇచ్చింది. బ్రాహ్మణులకు ఏమైనా 1,000 రూపాయలు ఏమైనా ఇప్పించగలిగారా మీరు? పేద బ్రాహ్మణులకి, మీరు అదే కులంలో పుట్టారు కాబట్టి మీ కమ్యూనిటీకి, అంటే మీరు బ్రాహ్మణగా పుట్టి బ్రాహ్మణులకు ఏమైనా చేయగలిగారా? 2 సార్లు అయిపోయింది నేను అన్నట్టు ఏదో ఫీల్ అయిపోతున్నారు కదా మీరు. మీరు ఏమైనా చేయగలిగారా?